హాయ్ ఫ్రెండ్స్, పల్లీలు చెక్కి చేసే విధానం చూపిపోతున్నా. ప్యాన్ పెట్టి ప్యాన్లో అగ్గి వేయించుకోవాలి. బాగా పల్లీలు బాగా వేగిన తర్వాత స్లోగా పెట్టాను, సిమ్లో పెట్టాను, అందుకొని చిన్నగా వేగుతుంది. తిట్టుకుంటూ వేయించుకోవాలి, లేకపోతే ఆడిపోతుంది. కొంచెం బ్లాకిష్గా వచ్చినట్టు కొంచెం అలా వేయించుకోవాలి. అలా రాగానే ప్యాన్ తీసేసుకోవాలి. తీసేసి పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ నేను గ్యాస్ ఆపేసి మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ బౌల్ సరిపోయినట్టు శనగపప్పు వేసుకుంటాను. నెక్స్ట్ కారం సరిపోయేటట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. మా వారు కొంచెం కారంగా ఎక్కువ తింటారు కాబట్టి నేను 6 వేస్తున్నాను. ఇవి కొంచెం జీరా కూడా వేస్తాను. కొంచెం జీరా వేస్తాను, కొంచెం అంటే స్మెల్ కోసం జీరా వేస్తాను. కొంచెం కొంచెం గార్లిక్ వేస్తా, కొంచెం రాళ్ళ ఉప్పు సరిపోకపోతే తర్వాత సాల్ట్ కలుపుతా. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయలు ఒక 2 or 3 వేస్తా పీసెస్ తీసి. తర్వాత ఇవి ఇందాక మనం పల్లీలు వేయించుకున్నాం కదా, ఆ పల్లీలు కొంచెం అవి పైన పొట్టంతా తీసేసి వేరు ప్లేట్లో వేసుకొని ఇవన్నీ నేను ఇట్లాగా అయిపోయి పొట్టంతా పోయి లేకపోతే ఇట్లా పొట్టుగా ఉంటే చట్నీ బ్లాకిష్గా వచ్చేసేది కొంచెం, అంటే రెడ్డిష్గా అలాగే అలా ఉండిద్ది. అందుకని అట్లా బాగుండదు కదా చట్నీ, చట్నీ లాగా ఉండాలి కాబట్టి ఇట్లా చేసేస్తాను. మిక్సీ గిన్నెకి వేసేసుకున్నాను.
తర్వాత కొంచెం మంటగా అనిపించింది అనుకుంటే మనం చింతపండు కరువు వేసుకుంటే కొంచెం మంటగా అనిపించింది అనుకుంటే కొంచెం చింతపండు వేస్తున్నాను. నేను యాక్చువల్గా వేయను చింతపండు, కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి చింతపండు వేయాల్సి వచ్చింది. సరే గ్రైండ్ చేయబోతున్నాను ఇప్పుడు. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు. ఇలా పెట్టుకోకపోతే అది పైన పడి దగ్గర వచ్చి అందుకొని ఇలా అన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటాను. తాలింపు వేయబోతున్నాను చట్నీకి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను, ఒక 1 టేబుల్ కాను ఆర్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను. కొంచెం ఆయిల్ వేడైనాక కొంచెం తాలింపు గింజలు అంటాం మేము, కొంతమంది తిరుమతి గింజలు అంటారు. వీటిలో తాలింపు గింజలు ఆవాలు, జీరా, పచ్చనిపప్పు, పెసరపప్పు ఇవన్నీ మిక్స్ చేస్తాను నేను. మిక్స్ చేసి ఇట్లాగా 1 నాట్ 2 అంటే చట్నీ ఉన్నదాన్ని బట్టి 1 నాట్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను నేను. చట్నీ కొంచెమే ఉంటే 1 టేబుల్ స్పూన్ వేస్తాను, ఎక్కువ ఉంటే కొంచెం 2 అలా వేస్తాను. దీన్ని కొంచెం ఏం చేస్తుంది మినీ చిట్టపట్ట చిట్టపట్ట అంటా వేడే కొంచెం మన ఫేస్ పక్క పెట్టుకొని ఏం తర్వాత మనం ఏం పడుతుంది చిట్టపట్ట చిట్టపట్ట అంటే. తర్వాత నేను కడుక్కోవాలి.
బాగా క్లీన్ చేసుకొని వాష్ చేయాలి. వాటిని వాష్ చేసిన తర్వాత కొంచెం ఇవి బాగా వేయించాలి. కొంచెం కొంచెం బ్రౌనీస్గా వస్తే కొంచెం చట్నీ కూడా మంచిగా టేస్ట్గా ఉంటుంది. గ్యాస్ ఆపేసుకునైనా మనం ఇట్లా గార్లీస్ ఇట్లా చీజ్ వేసుకొని ఇట్లా ఇది కారం రెడీ అయిపోయింది. నేను ఇంకా చట్నీలో వేసేస్తున్నాయి కారం. ఓకే, మా వారికి టైం అవుతుంది కానిందండి కానిందండి అని అంటున్నారు. నేను అందుకోనే ఇంకా చట్నీలో కొబ్బరి అలాంటివి ఏమి వేయలేదు. నేను ఫాస్ట్ ఫాస్ట్గా చేయటం వల్ల కొంచెం అలాగైంది. కానిండి కానిండి అంటున్నాను. అయిపోయింది వాళ్ళ చట్నీ రెడీ చేసేసాను. అయిపోయింది ఇంకా మేము పెసర రొట్టె వేసుకోవాలి, ఇంకా తినాలి. మా వారు బ్రష్ చేస్తున్నారు. అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇందాక నేను పల్లీలు పొట్లాల పప్పు చట్నీ చేశాను కదా, ఇప్పుడు నేను మా వారికి ఆఫీస్ టైం అవుతుందని చెప్పేసి ఒకరు పెసరదోశ వేసి పెట్టే అంటున్నాడు. నేను అందుకొని పెసరదోశ అయిపోతున్నాను. కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇందాక వేసాను అనుకుంటా, మళ్ళీ వేసాను. కొంచెం సరిపోయిందా సరిపోలేదని చెప్పేసి మళ్ళీ కొంచెం వేసుకున్నాను. నేను చూపిద్దాం అనుకున్న పెసరదోశ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అది దాన్ని. అవును, నేను ఎర్లీ మార్నింగే వేసేసాను అనుకోకుండా. నేను ఇప్పుడు మా హస్బెండ్ అది పెన్ను పెట్టాను, ప్యాన్ పెట్టాను, దాని మీద అది కాలుతూ ఉంది. బాగా కాలితేనే దోశ అది వస్తుంది, బాగా రెడ్డిష్గా బాగా కాలుతా దోశ రెడ్డిష్గా వచ్చింది. అందుకనే ఇప్పుడు మా వారికి నేను వేయిపోతున్నాను దోశ. నేను ఏమేమి కలిపానంటే ఇంట్లో జనరల్గా మనం సాయి పప్పు అంటాం కదా, సాయి పప్పు నైట్ నేను నానబెట్టుకున్నాను. నానబెట్టేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి 2 or 3 times వాష్ చేశాను. వాడిని బాగా కడిగాను, శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం వడగట్టేసి కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం అల్లం ముక్క, కొంచెం జీరా, కొంచెం రాల ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి అలా వేసి అన్నీ గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను ఒక బౌల్లో తీసుకొని. కొంచెం ఒక 5 or 10 minutes కొంచెం పులిచినట్టు ఉంటుంది కదా, ఎమ్మట పోసుకున్నా కూడా గట్టిగా ఉంటాయి కాబట్టి నేను పక్కన పెట్టేశాను. వీటిలో కొంచెం బియ్యం కూడా యాడ్ చేస్తారు. నేను ఈసారి బియ్యం కూడా యాడ్ చేయలేదు. కొంచెం బియ్యం కూడా యాడ్ చేస్తాను, ఈసారి నేను మర్చిపోయి యాడ్ చేయలేదు. అందుకనే నేను ఇప్పుడు పక్కన పెట్టేసి మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి తొందరగా వేసియా అంటున్నాడు. అందుకనే వేయిపోతున్నాను నేను ప్యాన్ మీద. ఇట్లా నేను ఒక 1 or 2 వేస్తాను, వేసి ఇట్లా అంటాను. కొంచెం హైలో పెట్టుకుంటాను, అప్పుడు కొంచెం బాగా కాలిద్ది దోశ అనేది. ఇట్లా వేసిన తర్వాత నేను కొంచెం అది బాగా కాలుతాను. ఎంత లైట్గా వేస్తాను నేను ఆయిల్, మా వారు తినరు లైట్గా వేయమంటారు ఆయిల్ కూడా. ఆయిల్ ఎందుకు అలా వేస్తా అది అంటారు. అందుకని నేను కొంచెం లైట్గా వేస్తుంటాను. అది కొంచెం బాగా మనకు కాలుతుందా లేదా అనేది మనకు తెలుస్తూ ఉండిద్ది. కొంచెం రెడ్డిష్గా వచ్చింది, బాగా దోశ అనేది కాలుతా. మళ్ళీ కొంచెం తెల్లగా అలాగా ఉందా అంటారు మా వాళ్ళు. అందుకని నేను బాగా చేస్తాను. అది కోట్ చేసినట్టు చేయమంటారు దాన్ని, అందుకని అలా చేస్తాను.
పేపర్ దోశలాగా వేయమంటారు మా వారు. నాకు పేపర్ దోశ అలాగే ఏమో రాదు, నేను ఇట్లాగే వేస్తాను అంటాను. టూ సైడ్ బాగా కాలుస్తాను. ఇది ఫస్ట్ దోశ కాబట్టి ఇలా వచ్చేసింది. ఇంకా ప్యాన్ కాలుతా ఉండేది కాబట్టి మన అట్ల పైనము అప్పుడు ఇంకా బాగా రెడ్డిష్గా అలా వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ ఇది ఫస్ట్ వేసి కదా, అందుకని కొంచెం లైట్గా కాలింది. మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు అలాగా బాగా వచ్చేది. తీసేసి మా వారికి వెళ్ళి ఇచ్చేసి వస్తాను. అలా చట్నీ అవన్నీ వేసి అలా పెట్టేసి వస్తాను. వాళ్ళకి వేసి అన్నీ ఇలా వేస్తూ ఉంటే తింటాడు. అన్నీ ఒకసారే వేసి పెడితే తినడు మా వారు, అందుకని ఇట్లా ఒక్కోటి వేసి తీసుకొస్తుంటాను మా వారి దగ్గరికి. వేసాను. ఇట్లా మీరు కూడా రెడీ చేసుకోవాలి. పెసరు బాగా వేడిగా అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉండేది. ఇది మనం మినప్పప్పు దోశలా కాదు ఇది. ఇట్లా కూడా మీరు కూడా రెడీ చేసుకోండి. మా వారు తిన్నాక ఆ టేస్ట్ ఏంటో చెప్తాడు నాకు.